హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మీరు బాగున్నారని కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు మన వీడియోలో డొరాలస్ 30mg గురించి అయితే పూర్తిగా అయితే తెలుసుకుందామండి. ఈ డొరాలస్ 30mg అంటే ఏంటి, దీనిలో ఉండే కాంబినేషన్ ఏంటి, ఇది ఎందుకు వాడతారు, ఎవరు వాడతారు, ఎలా వాడచ్చు, ఎప్పుడు వాడచ్చు అన్న విషయాలు పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అలాగే దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇది వాడడం వల్ల లాభాలు ఏంటి అన్న విషయం కూడా అయితే ఈ వీడియోలో అయితే చెక్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదైతే ఒక రిక్వెస్ట్ అండి, ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే కొంచెం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో చివరివరకు చూసి నచ్చితేనే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో ఏమని చెప్పాలనుకుంటే చెప్పండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ డొరాలస్ 30mg అంటే ఇందులో ఉండే డ్రగ్ డెపాక్సిటిన్ 30mg అండి. ఇది ప్రీమచ్యూర్ ఎజోగులేషన్కి అయితే వాడతారు. ప్రీమెచ్యూర్ ఎజోగులేషన్ అంటే ఏమీ కాదండి, అందరితో ఎక్కువసేపు స్పెండ్ చేయకపోవడం. అంటే ఎలాగంటే ఇప్పుడు సెక్స్ ఫీలింగ్స్ ఎప్పుడైతే ఉన్నాయో, చాలామందికి సెక్స్ ఫీలింగ్ వచ్చినప్పుడు ఈ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే అవుట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. వన్ టూ సెకండ్స్లోనే అవుట్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకైతే ఈ డెపాక్సిటిన్ టాబ్లెట్స్ అనేది తీసుకువచ్చండి. అలాగే ఏంటంటే వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ అయితే పెంచుతుందండి. డెపాక్సిటిన్ అనేది అవతల వ్యక్తి ఉన్న కాన్ఫిడెన్స్ అయితే పెంచుతుందండి. ఈ ప్రీమెచ్యూర్ ఎజ్యుకులేషన్ అనేది బాయ్స్లోని లేడీస్లోని కూడా ఉంటుంది, కానీ లేడీస్ కంటే బాయ్స్లో ఎక్కువ శాతం అయితే ఉంటుందండి. ఎక్కువ శాతం బాయ్స్లో అయితే జరుగుతుందండి, కానీ చెప్పుకోవడానికి చాలామంది ఇబ్బంది పడతారు. కానీ ఏంటంటే వాళ్ళ పార్ట్నర్ దగ్గర ఎక్కడైతే లోపం అయిపోతాం అనుకుంటారో వాళ్ళకైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళైతే డెపాక్సిటిన్ అనేది ఖచ్చితంగా తీసుకుంటే అయితే మంచిది. ఇది 18 సంవత్సరాలు దాటిన ఎవరైనా సరే వాడచ్చండి. ఇది ఏంటంటే మనకి రోజుకు ఒక టాబ్లెట్ అయితే వేసుకోవచ్చు, కానీ ఏంటంటే ఎవ్రీ 3 డేస్కి ఒక టాబ్లెట్ వేసుకోవడం అయితే సేఫ్ అండి. అలాగే ఈ డెపాక్సిటిన్ అనేది ప్రీమెచ్యూర్ ఎజోగులేషన్ అని ప్రీమెచ్యూర్ని తగ్గించి ఎజోగులేషన్ అని హైపర్ చేస్తుందండి. అంటే వాళ్ళ ఉన్న కాన్ఫిడెన్స్ని పెంచి ఈ సెక్స్లో ఎక్కువసేపు స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే సైడ్ ఎఫెక్ట్స్ అయితే పెద్ద ఏమి ఉండవండి. అలాగే చాలామందికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయంటే ఎక్కువసేపు హెడేక్ రావడం కానీ, కొంచెం మగతగా ఉండడం కానీ, ఒక్కొక్కరికి అయితే వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది. అలాగే కొందరికి ఏంటంటే ఎక్కువ డ్రౌజీనెస్ అయితే ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మత్తు వచ్చేయడం అలాంటివి అయితే ఉంటుంది. అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అంత సేఫ్ డ్రగ్ అయితే కాదండి. అలాగే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా అంత సేఫ్ కాదు, అదైతే ఒక్కసారి చెక్ చేసుకోండి. మీకు ఇలాంటి ఫర్దర్ ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మీ నియర్ బై ఎవరైతే మీ కన్సల్టింగ్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళకైతే కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి. ఇలా మీ ప్రాబ్లమ్ని వాళ్ళకి చెప్తే ఏంటంటే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అయిపోతుంది అని చెప్పగలిగితే కనుక వాళ్ళకి మీకు మంచి సజెషన్ అయితే ఇస్తారు. ఈ డెపాక్సిటిన్లో డొరాలస్ అనే బ్రాండ్ అయితే దొరుకుతుందండి ఎక్కువ మార్కెట్లో. ఇది 4 టాబ్లెట్స్ అయితే ఉంటాయి. దీని ఎంఆర్పి వచ్చి 208 రూపీస్ అండి. మ్యానుఫ్యాక్చర్ అయితే సన్ ఫార్మా అండి, సన్ ఫార్మా మేకింగ్ అండి. అలాగే ఇది ప్రీమెచ్యూర్ ఎజ్యుకులేషన్కి అయితే వాడతారు. అంటే చాలా మందిలో అయితే జరుగుతుందండి, మీరెవరు ఎవరు అయితే ఫస్ట్ టైం ఫీల్ అవసరం లేదు, అయితే నాకేందుకు జరుగుతుందని ఎప్పుడు అలా కాన్ఫిడెన్స్ అయితే కోల్పోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ కోల్పోతే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయండి. ఈ స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు, న్యాచురల్గానే ట్రై చేయండి. ఆల్రెడీ మేము చాలాసార్లు ట్రై చేసాం, ఇంకా మా వల్ల కాదు అన్నప్పుడు మటుకే డొరాలస్ టాబ్లెట్స్కి అయితే వెళ్ళండి. ఒకటి, మీకు డాక్టర్ సలహా తీసుకోకుండా ఏ డ్రగ్ కూడా వాడకూడదండి, అంత మంచిది కాదు. అలాగే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి నాకు కూడా ఎంతగానో సపోర్ట్ ఉంటుంది. జై హింద్.